చరకుడు సుశ్రుతుడు వంటి వైద్య మహర్షులు పుట్టిన దేశం మన భారతదేశం. క్రీస్తు పూర్వం 273-232లోనే మహోన్నతమైన వైద్యాలయాలు నిర్మించిన అశోకుడు వంటి రాజులు పరిపాలించిన నేల మనది. స్వాతంత్రం వచ్చిన తరువాత పెద్దమ్మవారుగా చెప్పుకునే స్మాల్ ప్యాక్స్ ని అరికట్టాము. కలరా వ్యాధిని సైతం నియంత్రించాం. ఎన్నో ప్రాణాంతక రోగాలతో పోరాడి వాటిని జయించాం, తరిమికొట్టాం. కానీ ఆ తరువాత క్రమేపీ పెరుగుతూ వచ్చిన జనాభా వల్ల మెరుగైన వైద్యం అందరికీ అందటం లేదని చెప్పాలి. ఆసుపత్రులు, ప్రజారోగ్య కేంద్రాలు మరియు ఇతర వైద్య సదుపాయాలు ఉన్నప్పటికీ అవి మన దేశం యొక్క అవసరాలను తీర్చడానికి సరిపోవడం లేదు. జనాభాతో పాటు పెరుగుతున్న కాలుష్యం అనేకానేక కొత్త కొత్త రోగాల్ని సృష్టిస్తోంది. కానీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్ల కొరత ఉంది. అలా అని ఒక పేదవాడు, దిగువ మధ్యతరగతి వాడు ప్రైవేట్ హాస్పిటల్కి వెళితే అక్కడి వైద్యానికి మందులకయ్యే ఖర్చును భరించలేని పరిస్థితి. అవును, మరి ఒకప్పుడు వైద్యో నారాయణో హరిహి అనేవారు. అంటే వైద్యుడు దైవంతో సమానమని అర్థం. కానీ ఇప్పుడు వైద్యుడంటే తెల్లకోటు ధరించే ఓ ఖరీదైన మనిషి. ఓ సామాన్యుడు హాస్పిటల్ గుమ్మం తొక్కాలంటేనే భయపడుతున్నాడు. అలాని మంచి డాక్టర్లు లేకపోలేదు, కానీ తక్కువ సంఖ్యలో ఉన్నారు. కాబట్టి ప్రభుత్వ ఆసుపత్రుల తీరు ఇంకా మారాలి. తక్కువ ఖర్చుతో వైద్యాన్ని అందిస్తున్నప్పటికీ నాణ్యతలోనూ శ్రద్ధ చూపటంలోనూ ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రుల మీద ఇంకా పూర్తి స్థాయిలో నమ్మకం కుదరటం లేదు. ఎవరికి ఏ అనారోగ్యం వచ్చినా ప్రభుత్వ ఆసుపత్రి మొదటగా ఎంపిక కావాలి. ఆ దిశగా ఆసుపత్రుల్లో సదుపాయాలు, సిబ్బంది అభివృద్ధి చేయాలి. నాణ్యమైన వైద్య సేవలకు గ్రామీణ స్థాయిలో మెరుగుపరచాలి. అలాగే ఆసుపత్రుల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు, ఔషధం, ఫర్నిచర్ మరియు పరికరాలు వంటివి పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా మెరుగుపరచాలి. ఆరోగ్య బీమా పరిశ్రమ ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. దేశంలో ఆరోగ్య బీమా పాలసీలను కలిగి ఉన్న వారి సంఖ్య ఇంకా పెరగాలి. భారతదేశం ఆరోగ్య ప్రమాణాల్లో అద్భుతమైన పురోగతి సాధించింది. అయినప్పటికీ ఆరోగ్య రంగానికి బడ్జెట్ వనరుల్ని పెంచాలని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ప్రజలు కూడా ఈ పోటీ ప్రపంచంలో నిలదొక్కునేందుకు కాలంతో పరిగెడుతూ తమ ఆరోగ్యంపై శ్రద్ధ చూపటం లేదు. ఆరోగ్యమే మహాభాగ్యం. అనారోగ్యం పాలయ్యాక బాధపడడం కన్నా అలా అవ్వకుండా చూసుకోవడం ఎంత ఉత్తమం. ఇలాంటి నిజాలు, వాస్తవాలు తెలిసినప్పటికీ నిర్లక్ష్యం చేస్తాం. తీరా ఏదైనా వస్తే అప్పుడు ఉరుకులు, పరుగులు పెడతాం. ఏ నీ క్షేమం కోసం, నీ ఆరోగ్యం కోసం నువ్వు కాస్త సమయాన్ని కేటాయించలేవా? లేవగానే చేసే ఓ గంట వ్యాయామం ఎన్ని రోగాల బారి నుండి నిన్ను కాపాడుతుందో నీకు తెలుసు కదా. ఆయుర్వేదంలో పొందుపరిచిన త్రిదోష సిద్ధాంతం ఏం చెబుతోంది? పిత్తం అంటే పిత్తాశయం, వాతం అంటే పీల్చే గాలి, కఫం అంటే శ్లేష్మం. ఈ మూడే ఓ మనిషి యొక్క ఆరోగ్య వ్యవస్థను నడిపిస్తాయి. ఈ మూడు మన శరీరంలో సమతుల్యంగా అంటే సమానమైన నిష్పత్తిలో ఉన్నప్పుడే మనకి ఆరోగ్యం. వీటిలో ఏది ఎక్కువైనా, కలుషితమైనా అనారోగ్య పాలవుతాం. అందుకే తీసుకునే ఆహారం నుండి ప్రతి విషయంలోనూ శ్రద్ధ తీసుకోవాలి. ఇంతకుముందు చెప్పినట్లుగా వ్యాయామం, ప్రాణాయామం వంటివి చేస్తే మన శరీరాన్ని మన అదుపులో పెట్టుకోవచ్చు. ముఖ్యంగా ప్రాణాయామం చేయటం వల్ల ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలేవి మన దరికి రావు. అంటే ఎవరైతే ఈ మద్యపానం, ధూమపానం సేవించటం లాంటి అలవాట్లు చేసుకోరో వాళ్లకి ఇది వర్తిస్తుంది. అలాగే ప్రభుత్వం కూడా ప్రజలకు ఆరోగ్యానికి సంబంధించి అవగాహన సదస్సులు వంటివి ఏర్పాటు చేస్తూ ప్రజలకు అన్ని విధాలుగా ఆరోగ్యం పట్ల, వైద్య విధానాల పట్ల, సదుపాయాల పట్ల అవగాహన కల్పించటం, ప్రజల వద్ద నుండి అభిప్రాయాలు సేకరించడం వంటివి చేయాలి. ఇలా సాధ్యమైనంత వరకు మన ఆరోగ్యాన్ని మనం నియంత్రించుకుంటూ ఇటు ప్రభుత్వం అందరికీ మెరుగైన వైద్య సేవల్ని అందించే విధంగా మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను చేపడుతూ వైద్యరంగ అభివృద్ధికి కృషి చేస్తే మన దేశంలో ఉన్న ప్రతి మనిషికి సమయానికి మెరుగైన వైద్యం, చికిత్స అందుతుంది. తద్వారా మన దేశానికి పునర్వైభవం వస్తుంది. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అనేది నానుడి కాదు, వాస్తవం, యథార్థం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో తెలియజేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.